హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రైని చూపిస్తున్నాను. డెలివరీ తర్వాత అన్నీ తినకూడదు అంటారు కదా, ఆ టైంలో బెండకాయ ఫ్రైని ఎలా చేయాలో ఈ వీడియోలో చేసేద్దాం. వీడియో చేసే ముందు చిన్న రిక్వెస్ట్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఈ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోండి. కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక 3 టీ స్పూన్స్ నువ్వుల నూనెని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపగుళ్ళు, తెల్లుల్లి, 1 టీ స్పూన్ ఆవాలు, కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ బెండకాయలను వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు వేయించుకుందాం. మధ్య మధ్యలో మూతను పెట్టుకుంటూ కలుపుకుంటూ వేయించుకోండి. చూసారా, ఈ విధంగా బెండకాయ వేగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని వేసి మరలా ఒక 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మరలా మూతను పెట్టి ఒక 5 మినిట్స్ పాటు విడిచిపెట్టేయండి. ఈ విధంగా విడిచిపెట్టడం వల్ల బెండకాయకి ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నేను చేసే రెసిపీస్ ఎలా కుదురుతున్నాయో నాకు తెలుస్తుంది. అలాగనే మన వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.